మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అండ్ టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకి ప్రత్యేకమైన వందనాలు, శుభములు. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ యొక్క వారంలో ఈ యొక్క ప్రోగ్రాంలో దేవుడు గురించిన ఒక మంచి మాట విందాం. 50వ కీర్తనలో 3వ వచనం, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది, ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకునే నా భక్తుల నా యద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశమును ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇస్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న కొన్ని మాటల్ని కొద్దిసేపు వివరిస్తాం, ధ్యానం చేద్దాం. అంతేకాదు, ఆయన అంటున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొటేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీద పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువ్యాధులను నా వశమై ఉన్నవి, లోకము దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. హల్లెలూయా. కీర్తనకారుడు ఎందుకు ఈ విధంగా రాశాడు అని అంటే, మన జీవితంలో కూడా దేవుడు మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూడ్డు, పొట్టేలు కావాలి, బలులు కావాలి, అర్పణలు కావాలి అని చెప్పి. నేను జెఎన్టీయూలో చదువుకునేటప్పుడు ఒక ఎగ్జామ్, ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, అక్కడ ఆ క్యాంపస్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. నేను వెళ్ళిన ముందు రోజు, ఆ తర్వాత రోజు నేను ఖచ్చితంగా, ఆ వీక్ ఒక గొర్రెపోతుని యూనివర్సిటీలోనే బలి చేశారు, రక్తం చిందించారు. ఏంట్రా అంటే, అది ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారంట, యూనివర్సిటీలో గొర్రెని బలిస్తారంట, అప్పుడు ఆ సంవత్సరం అంతా బాగుంటుందని వాళ్ళు, అది ట్రెడిషన్గా వస్తుందిలే అని ఎవరో ఫ్రెండ్ అన్నాడు అని చెప్పనుకున్నాడు. నా దేవుడు ఏమన్నాడంటే, నేను గొర్రెలను కానీ పశువులు కానీ దహన బలులు కానీ నేను అడగట్లేదు, నాకు అయ్యే అవసరం లేదు, నాకు నీ హృదయం కావాలి, నేను నీ గురించి ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నా, విను, స్పష్టంగా నీ గురించి చెప్తున్నా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, దేవుడు చేసిన నిబంధన ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత, ఆ నిబంధన తర్వాత, నువ్వు దేవుడితో ఏ నిబంధన చేశావు అనేది నువ్వు నాకు ఎవరికి చెప్పక్కలేదండి, నీ డైరీలో రాసుకో. దేవుడు చేసిన నిబంధన ఏంటో మొదట నీకు తెలిసిన తర్వాత నువ్వు దేవుడితో ఏ నిబంధన చేసావో అది స్పష్టంగా పలక మీద రాసుకున్నట్టుగా పుస్తకంలోనూ మెయిల్లోనూ రాసిపెట్టుకో అని చెప్పాను. ఇప్పుడు దేవుడితో చెప్తున్నాను, దేవుడు మనకు చెప్తున్నాడు, నేను నీ మీద ఒక సాక్ష్యాన్ని పలుకుతాను అన్నా. మనం చాలామంది దేవుడి చేత రక్షింపబడిన తర్వాత, అమ్మా దేవుడు మాకు ఇది చేశాడు, అది చేశాడు, రక్షించాడు, స్వస్థపరిచాడు, మా ఆయన్ని తాగుబోతనం నుంచి విడిపించాడు, మేము యేసు ప్రభువుని దేవుడుగా అంగీకరించాము, మేము ఆయన కుటుంబాల నుంచి బయటకు వచ్చాము, ఈ విధంగా దేవుడు మాకు చేసిన రక్షణ కార్యము ఇదే అని చెప్పి చెప్పుకుంటాం. చాలా బాగుంటుంది వినటానికి, తర్వాత జీవితంలో 10 మందికి చెప్పడానికి. కానీ అది ఒక్కటే పరిపూర్ణమైనది కాదు. మరి ఏంటి పరిపూర్ణమైనంటే, దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు అది అనేది ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా. అక్కడ ఒక మాట చదవండి, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇస్రాయిలు అన్న దగ్గర నీ పేరు పెట్టుకొని చదవండి. ఈనాక్ సిరీష్, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికేదను అని చెప్పేసి ఇది పర్సనలైజ్గా తీసుకోవాలి వాక్యాన్ని. ఎంతోమందికి రాశారు, ఎన్నో సంవత్సరాల క్రితమే ఈయన మాటలు రాశారు. ఈ మాటలన్నీ మాకెట్టా వర్తిస్తాయని అని మీరు అడగొచ్చు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ జనాంగానికి తోడుగున్నాడు, ఈ జనాంగానికి తోడుగా ఉంటాడు, రాబోయే జనాంగానికి కూడా తోడుగా ఉంటాడు. ఇదే మాటలు చెప్తాడు, ఎందుకంటే బైబిల్ మారదు. కొత్త వర్షన్ వచ్చిందండి, ఐఫోన్ వచ్చింది కదండి, ఐఫోన్ 1, 2, 3, 4 సిరీస్, ఎస్ సిరీస్ అన్నీ వచ్చినాయి, 4, 5, 6 సిరీస్ కూడా వచ్చిందండి. అలా వర్షన్స్తో మార్చుకుంటూ టెక్నాలజీని అభివృద్ధి పరచుకుంటూ చూపెట్టుకుంటూ వచ్చాము. కానీ ఏసయ్య మాట, ఆది కాలంలో ఏ మాటలైతే చెప్పాడో, అలాగే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన నైజాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క స్వారూప్యతను చూపెట్టాడు. అందుకనే దేవుడు అంటాడు, లోకమును దాని యొక్క పరిపూర్ణ ఇవు నావే కదా అని చెప్తాడు. 1000 కొండల మీద పశువులు నాయి కదా, మీరు నాకేం చేయండి.
నా నోటి మాట ద్వారా భూమిలో ఉన్న సమస్త ఖనిజాలను ఆ యొక్క వనరులను నేను నింపింది. నోటి మాట ద్వారా భూమి కలుగునుగా కారణంగానే కలిగింది. ఆ భూమిలో ఉన్న వజ్రాలు, బంగారము, వెండి, లోహాలు, మైన్స్, ఓర్సు, మెటల్స్ అన్నీ కూడా, గ్యాస్ నిక్షేపాలు అన్నీ నా నోటి మాట ద్వారా కలుగు చేసిన. మీరు నాకేమిస్తారు? నాకేమి ఇవ్వగలరు? హల్లెలూయా. నేను మీ దగ్గర నుంచి అది అడుగుతున్నానా? అది కోరుకుంటున్నానా? కాదే. మరి ఏం కోరుకుంటున్నావు? హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైంది. అదే అంతేకాదు, నేను నీ దేవుడును, నేను నీతో మాట్లాడుతున్నాను, స్పష్టంగా చెప్తున్నాను, విను ఒక మాట. ఇస్రాయేలు విను అన్నాడు. అక్కడ మీ పేరు పెట్టి చదువుకోండి. అయితే దేవుడు గురించి నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, బాగానే ఉంది. పబ్లిక్గా అయ్యా గొప్పగా రక్షకుడు వినండ్రా బాబు. అయితే నీ చుట్టుపక్కల ఉన్న వారికి, నీ స్నేహితులకి, నీ శ్రేయోభిలాషకి, నీ రక్త సంబంధులకి ఏసైనా నువ్వు చూపిస్తున్నావా? మా చుట్టాలను కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ని కానీ పోయి అడగండి. మీరు ఎక్కడికి పోయినా అడగండి. నేను తెలిసిన వాళ్ళకి ఎవరి దగ్గర కానీ ఆడు యేసు ప్రభు గురించి తప్ప ఇంక వేరేది ఎక్కువ మాట్లాడు. అమ్మో వాడి భక్తి మనం చేయలేము, కానీ ఒకప్పుడు మేము ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు వాడు స్థిరపడిపోయాడు అని చెప్పి వాళ్ళు అంటారు. అంతేకాదు, అనవసరంగా మన మీద ఏ బ్లేమ్ చేయడానికి కూడా వాళ్ళకి మనస్సాక్షి భయపడుతుంది. వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి. బలి చెప్పాలి, మాకు తెలుసు ఆయన గురించి ఏంటో, నువ్వేమి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆయన ఆ భక్తి తప్ప ఇంకా వేరేది ఎక్కువ మాట్లాడు. నువ్వు మా అన్న గురించి, మా తమ్ముడు గురించి నువ్వు చెప్పేది అంటారు, మాకు తెలిసిన ఆయన ఏంటో అని చెప్పేసి వాళ్ళు అలా సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ఒకప్పుడు వేరే భక్తి పట్టింది, బైబిల్ వేసుకుని పోయాడు, హల్లెలూయా మామయ్య ఇట్లా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మన యొక్క యాటిట్యూడ్ని, క్యారెక్టర్ని, బిహేవియర్ని దగ్గరగా ఉన్న వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. మనుషుల్లో బలహీనతలు ఉంటాయండి, నేను కాదనట్లేదు, కానీ క్యారెక్టర్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి ఎన్నడూ హాని చేయకూడదు. నీ బలహీనతలు ఉండొచ్చు, ఏమండి ఆయన అది ఎక్కువ తింటాడండి, ఇది ఎక్కువ తింటాడండి, అది తాగుతాడండి, ఇది చేస్తాడండి అని నీ శరీరాన్ని నూకళ్ళు పెట్టుకుంటే అది నీ ఇష్టం, నీ పరపత్యం అవుతుంది, స్వయంకృత అపరాధం అవుతుంది. అయితే నువ్వు ఎదుటివాడికి ఏదైనా హామ్ చేస్తున్నావా, అది నీ క్యారెక్టర్ని బేస్ చేసుకుని వస్తుంది. వాళ్ళు ఎవరు ఎదుటివాడిది ఆశించడు, ఎదుటివాడిది నష్టపెట్టడండి అని అనుకున్నప్పుడు, అట్లాంటి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడికి మహిమ. మనం దేవుడి గురించి బాగా సాక్ష్యం ఇస్తాం, చాలామంది సాక్ష్యాలు చెప్తారు, సాక్ష్యాలు టెలికాస్ట్ చేస్తారు. ఏమండి అంత మహాదేవుడిని, గొప్ప దేవుడిని చిన్న వాటి దగ్గరికి తీసుకొచ్చి పోల్చి అట్లా మాట్లాడొద్దండి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన నీ గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అది నీకు మహిమ. నేను కొద్దిగా లోతుకి వెళ్తాను. పౌలు గురించి, సౌలుగా ఉన్నప్పుడు పౌలును దర్శించినప్పుడు పౌలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం చూడండి, అంటాడు సౌలు నిజమే, అతడు హింసించాడు, కష్టపెట్టాడు, హత్యలు చేపించాడు, ఆ మొదటి శతాబ్దం ఆ క్రైస్తవ్యాన్ని చిన్నాభిన్నం చేయాలనుకొని పోరాడుతూ నిష్ట కలిగిన వాడుగా ఆ యొక్క స్టెఫన్ని చంపినప్పుడు తను పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత వేరే ప్రదేశానికి వెళుతూ నేను అక్కడ కూడా క్రైస్తవులను, యూదులని నేను చంపుతానని చెప్పి తీర్మానం చేసుకుని వెళ్ళినప్పుడు మహాదేవుడు యేసుప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమై, సౌలా సౌలా ఎందుకు నాతో పోరాడుతున్నావు, నువ్వు పోరాడదు, ఎవడు నువ్వు అని అంటే, అదే నువ్వు హింసించుచున్న యేసుని నేను అని చెప్పినప్పుడు ఆయన కళ్ళు మూతబడినప్పుడు అననీయ దగ్గర, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే, అయ్యో ఆయన, ఆయన గురించి నీకు తెలీదా, ఆయన ఏం చేశాడు, ఎంత హతమార్చాడు నీకు తెలీదా, నువ్వు రాంగ్ అడ్రస్, రాంగ్ పేరు చెప్తున్నావేమో అని చెప్పి అననీయ అని అంటాడు. అంటే కాదు కాదు, శాస్త్రులు ఎదుటను, సహస్రాధిపతుల ఎదురును, మంత్రుల ఎదుటను నా నామమును ప్రకటించగలవాడు ఇతడే, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని నేను వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పేసి దేవుడు పౌలు గురించి వచ్చిన సాక్ష్యం అది. హల్లెలూయా. ఆ సాక్ష్యం విన్నప్పుడు మనకు కూడా ఆ సాక్ష్యాలు, దేవుడు అదే దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, నా గురించి కూడా దేవుడు ఆ సాక్ష్యం చెప్తే బాగుండు కదా అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. అయితే ఎట్లా చెప్తాడు సాక్ష్యం దేవుడు? వెనక ఒక డేటాబేస్ ఉండాలి, బ్యాంక్ ట్రాక్ రికార్డు ఉంటే కానీ నీకు లోన్ ఇవ్వదు ఏదైనా సరే. ఆ ట్రాక్ రికార్డు ఇప్పుడు సివిక్స్ అన్ని సివిల్ రిపోర్ట్ చూసుకొని అది చూసి మంచిగా ఉన్నారా, అదే దాన్ని బట్టి ఇస్తున్నారా, అలా వాళ్ళు కూడా వీళ్ళు చేసే ఆ పనుల్ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది బాగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా టైట్ చేసి పాడేసేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే యేసుప్రభు వారి దగ్గర కూడా మన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, దేవుడు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అనేది మనకు చాలా ముఖ్యం. మన గురించి మనుషులు సాక్ష్యం అవసరం లేదు, దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడని మనకు కావాలి. అయితే మనుషుల దయందును దేవుని దయను దినదిన ప్రబద్ధమానంగా వర్ధిల్లాడు.
మనం కూడా అలాగే ఉండాలి. మనుషులకి మన దయను చూపెట్టాలి, కానీ మనుషుల యొక్క దయాదాక్ష్యముల మీద మనం ఆధారపడకూడదు. హల్లెలూయా. నా మాటలు వింటున్న మీరు, దేవుడు మీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సౌలు గురించి చెప్పాడు, పౌలు నేను ఏర్పరచుకున్న సాధనం. అలాగే కొర్నేలి గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్పాడు, దేవదూత సాక్ష్యం చెప్పింది, కొర్నేలి నీ యొక్క దాన ధర్మాలు నీ నీతి క్రియలు అన్నీ కూడా యెహోవా సముఖమునకు చేర్చబడినవి. అయితే ఇదిగో మీకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను. పేతురు అనే ఆయన సీమోనాలో ఇంట్లో ఉన్నాడు, పలానా హౌస్ అడ్రస్సు, పలానా స్ట్రీట్లో ఉన్నాడు, పలానా ఊర్లో ఉన్నాడు. మొదట వెళ్ళి నీవు చాలా ఆస్తి కలిగిన వాడు కనుక ముందు ఆ మనిషిని తెప్పించుకో, పిలిపించుకొని వాక్యం చెప్పించుకో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కొర్నేలికి. కొర్నేలి ఎమ్మటనే మనుషుల్ని పంపుతాడు, వెళ్ళి పేతురు గారిని తీసుకురండి అని చెప్పి. ఆ టైంకి తన స్నేహితులందరినీ, తన రక్త సంబంధికులందరినీ పిలిపించుకుంటాడు, రండి పేతురు గారు వస్తున్నారు, మనకి జ్ఞానోపదేశం చేస్తారు, దేవుని యొక్క వాక్యం గురించి మాట్లాడతారు, యేసుప్రభు వారి యొక్క మర్మాలను మనకు ఉపదేశిస్తాడు అని చెప్పి అంత సిద్ధపరచుకున్నారు. మరి ఆ ఎన్ని రూమ్లు ఉన్నాయో, ఆ మనుషుల్ని ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడాడో అప్పుడు కొర్నేలి మనకు తెలియదు, కానీ ఆస్తిమంతుడు. అయితే ఆ టయానికి పేతురు గారిని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని, అయ్యా దేవదూత ఇలా ప్రత్యక్షం అయిందయ్యా, ఇలా చెప్పారయ్యా మిమ్మల్ని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమని అన్నాడు. అప్పుడు వాళ్ళ ఆసక్తిని చూసి పేతురు ఎంత గొప్పగా ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం చే బయలుదేరి కొర్నేలి దగ్గరికి రా వచ్చే ముందు ఆయన ఒక దర్శనం చూస్తాడు. చతుష్పాద జంతువులు మొత్తం కూడా ఒక దుప్పట్లో ఉండి ఆ పేతురు దగ్గరకు వస్తుంటే, ఇదిగో నేను అనుమతించాను, ఈ తిను అంటే నేను తినను అని చెప్పి అంటాడు. దాని భావం ఏంటంటే, అయ్యా అన్యజనులు అందరికి వెళ్ళి సువార్త ప్రకటించు, అపవిత్రమైనది పవిత్రమైనది ఏది లేదు, నేను పునరుద్ధాండే లేచాను కనుక అందరూ నా ప్రజలే, పోయి నా గురించి చెప్పండి, వారి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది, ఎప్పుడైతే ఆ గుడ్డితనం పోద్దో వారు నా పిల్లలయ్యా, నా రక్తంతో నేను కడుక్కొని విమోచించుకున్న నా బిడ్డలు నా సన్నిధికి వస్తారు అని ఆ సువార్తను ప్రకటించమని చెప్పాడు. కొర్నేలి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం అది, నీ మీద నేను ఒక సాక్ష్యం పలుకుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు ఇంకా చాలామంది గురించి సాక్ష్యం చెప్పాడు దేవుడు. అబ్రహాం, హల్లెలూయా నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, హల్లెలూయా. ఇంకా అలా చెప్పుకుంటా పోతే ప్రవక్తలు ఎంతోమంది ఉన్నారు, విలపించే ప్రవక్త అని యిర్మీయా గురించి చెప్పాడు. నేను బాలుడని అనుకోవద్దు, నేను చెప్పినా చెప్పు ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు, మాట్లాడు, నువ్వేం మాట్లాడుతావో దాన్ని నేను నిజం చేస్తాను అని దేవుడు చెప్పాడు. అందుకనే నీ వెండి బంగారాలు నీ ఆస్తిపాసులు దేవుడికి అక్కర్లేదు, నువ్వు ఇస్తేనే కానీ మేము ఈ పరిచర్య చేయలేము అని అనుకోవటం చాలా అవివేకం మాట. నేను ఈ మాట చెప్పినందుకు కొంతమందికి కోపం, ద్వేషం, రోషం రావచ్చు, కాదు. నా దేవుడైన యెహోవా ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయనకు సమస్తము తెలుసు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. సొలొమోనుని దావీదుని హెచ్చించి ఆశీర్దించి హెచ్చించిన దేవుడు నేడు నిన్ను కూడా అలాంటి ఉన్నతమైన స్థితి దశలో ఉంచాలని ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అయితే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనము ఆయన క్యారెక్టర్లో క్వాలిఫై అవ్వాలి, ఆయన పరీక్షల్లో మనము ఉత్తీర్ణులం అవ్వాలి. అప్పుడు మనకి దేశం యొక్క ఉన్నతమైన ప్రదేశాలలో దేవుని గురించి ప్రకటించడానికి ఐఏఎస్ ఆఫీసర్స్, మినిస్టర్స్, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ వాళ్ళందరి ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగే శక్తిని, కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎస్, మాకింత గొప్ప దర్శనం ఉంది, ఎంత విజన్ ఉంది, మాకు ప్లాన్స్ ఉన్నాయి, మేము టెక్నికల్గా కూడా క్వాలిఫైడ్ పర్సన్స్, మా దగ్గర మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, మేము ఇస్తాం గవర్నమెంట్కి, మా వాటిని ఉపయోగించుకోండి, మీరు ఏ టైంలో అయినా వచ్చి చెక్ చేసుకోండి, మేము ఎన్నడూ ఏ మనిషికి కానీ ఏ సొసైటీకి కానీ ఏ కమ్యూనిటీకి కానీ మేము హాని చేసిన వాళ్ళము కాదు, అది మా చరిత్ర, మా బ్యాక్గ్రౌండ్ టెస్ట్ చేసుకోండి అని సవాలు చేసే అంత ధైర్యంగా చెప్పుకోగలిగిన మనస్సాక్షి మనకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. అందుకని ఏ వచ్చిన చాలామంది సాక్షులు అన్నా, అప్పుడు దొంగగా ఉన్నప్పుడు మారు మనసు పొందాడన్న ఆ మంచి సాక్ష్యం, భలే కరుడు కట్టిన ఆ సాక్ష్యాన్ని వినిపిద్దామన్న, కరెక్టేనా ఆయన? కానీ మనలో పాజిటివ్ నేచరు లోపలికి స్పీడ్గా వెళ్ళే కంటే నెగిటివ్ న్యూస్ చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. మీరు అంతగా చూడండి, మీరు పేపర్లో కానీ మీడియాలో కానీ ఏదైనా పాజిటివ్ గ్రోత్ గురించి కానీ, మంచి ఈ విధంగా జరిగిందని గురించి కానీ ఎప్పుడైనా పాజిటివ్ స్పీడ్గా చెప్తారా? లేదు, ఫ్లాష్ న్యూస్, ఫ్లాష్ న్యూస్
అక్కడ జరిగింది ఇది జరిగింది, ఆటో లారీ ఢీ కొన్నాయి, ఇంతమంది చచ్చిపోయారు, అది అన్ని నెగిటివ్ న్యూస్ ఎక్కువ చూపుతారు. ఏంటంటే నెగిటివ్ చూస్తే తొందరగా తెలుసుకుంటారని, కానీ పాజిటివ్ న్యూస్ అంత స్పీడ్గా ఎందుకు చెప్పరు? చెప్పరు, అది మీడియా అండి అని అనుకుంటాను. కానీ మనం ఎప్పుడు పాజిటివ్ న్యూసే మాట్లాడతాం. నా దేవుడు గొప్పోడు, మంచోడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, వేం చేయించున్నాడు, ఆ మహాశ్రమల దినం నుంచి తప్పించుకోండి అయ్యా, భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా వినవలసింది, నేర్చుకునవలసింది, ఆ యెహోవా సన్నిధిలో భయభక్తులు నిలపవలను, బాలురే కానీ, వృద్ధులే కానీ, యవనస్తులే కానీ, చంటిపిల్లలే కానీ, అందరూ యెహోవా నామము ఎదుట మీరు చప్పట్లు కొడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తూ కనబడవలను. అది దేవుడి యొక్క చట్టం. ఇప్పుడు దేవుడి గురించి ఆలోచించే వ్యక్తులే లేరు, వాళ్ళు వారికి దైవ భయం అనేది కనబడట్లేదు. ఎందుకు నా టీవీ ప్రోగ్రాం వింటున్న మీ ఇళ్ళల్లో కూడా అందరూ మారు మనసు పొంది దేవుని యొక్క కొరకైన ఆకారాలు దప్పులు కలిగిన వారు ఉంటే ఎంతైనా మీరు ధన్యులు. లేరు అనుకుంటే వాళ్ళ గురించి ప్రార్థించేతనే ఉన్నానయ్యా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిందయ్యా, మారు మనసు పొందట్లేదయ్యా అని అనుకున్నామంటే లేదు లేదు, నువ్వు ఎక్కడో కరెక్ట్ రిప్రజెంటేషను నీ పిల్లలకి నీ యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలకి ఇవ్వలేదు. అందుకనే ఆ బాండేజ్ వాళ్ళని ఈడ్చుకొస్తూనే ఉంది. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు హైదరాబాద్లో, నేను ఒక కీబోర్డు మోసపోయాను, అంటే ఒక అతను మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఒక ఫ్యామిలీ నేను దర్శించినప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఆయన రైల్వేలో ఎంప్లాయ్, ఆమె ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎంత ముచ్చటేసిందో, వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, వాళ్ళు నేను ఈపీటీఆర్ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు వెళ్ళాను ఒకసారి, ఆ తర్వాత ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు ఎంతగానో ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా ముచ్చటేసింది. ఎంత చక్కగా భయభక్తులు కలిగి ఉన్నారు, ఇప్పుడు తరంలో ఇట్లాంటి బిడ్డలు ఉన్నారా అని అనిపించింది. అయితే ఏ కీబోర్డు నేను మోసపోయాను, ఎగ్జాక్ట్గా అదే కీబోర్డు వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చేసి ఇది దేవుడి యొక్క పరిచర్యలో వాడండి ఆ చెప్పినప్పుడు ఎంత సంతోషం వేసిందో. రాండి కావాలంటే మీకు చూపిస్తాను, 2 అట్టపెట్టెలు ఉంటాయి, ఎగ్జాక్ట్గా కీబోర్డు అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఆ 2 జాయ్ సెంటర్లో ఉంటాయి. ఒకటి నేను పోగొట్టుకుంది, దేవుడు మళ్ళీ నాకు వేరే కీబోర్డు అదే సేమ్ కంపెనీ అది నాకు ఇచ్చాడు, అది మీకు చూపిస్తాను. అది దేవుడు చేసేది ఎట్లా ఉంటాయి, హల్లెలూయా. అందుకనే చెప్తున్నాను, మనం ఏది ఇచ్చినా అది కోల్పోయామని బాధపడద్దు. దేవుడి ఆహారాన్ని నీటి మీద వేయి, అది ఏదో ఒకరోజు నీ దగ్గరికి వస్తుంది, ఎందుకంటే అది దేవుడి మాట, మన మాట కాదు. అందుకని ఎప్పుడైనా ఇవ్వటంలో జాయ్ఫుల్గా ఉండాలండి, సంతోషంగా ఉండాలి. అందుకని దేవుడిని, నీ ఆస్తి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నా ప్రభువా అంటే, ఎస్ బిడ్డ ఇప్పటివరకు నా ఆస్తి ఎంత ఖర్చు పెడతానని అనుకునేవాడు నా దగ్గర కనపడలేదని నువ్వు అనుకోవాలి ప్రభువా అని చెప్పి నువ్వు దేవుడితో ముచ్చటించుకో. ఆమేన్, హల్లెలూయా. అది దేవుడు నీ మీద గురించి సాక్ష్యం చెప్పాలి. అబ్బా, నా కనుదృష్టి భూలోకం అంతా కూడా సంచరించి ఉంది, అయితే నేను ఒక నరుణ్ణి కనుగొన్నాను, అతడు నా పట్ల అచంచలమైన విశ్వాసంతో దీక్ష దక్షతలతో నా వాక్యాన్ని చక్కగా మాట్లాడుతూ చక్కటి పదజాలాలతో విశ్వాసపు భాషతో దేవదంతులు ఎదుటను, అధికారులు ఎదుటను, ప్రధానులు ఎదుటను మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళన్నీ కూడా ఈ మాటలను రికార్డ్ చేస్తున్నారు, ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడో అని దేవుడు గురించి చెప్పుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. అదండి దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిని సంభాషించు, దేవుడి దగ్గర మాటలు సిద్ధపరచుకో, దేవుని ఎదుట వచ్చి ఉన్నప్పుడు అని అనుకున్నప్పుడు తండ్రి నువ్వు నా గురించి ఇచ్చే సాక్ష్యం ఎట్లా అయి ఉండాలి? ఆమేన్, హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, నువ్వేం సాక్ష్యం ఇస్తావు దేవుడికి, లేకపోతే దేవుడు నీ గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? ఒకసారి ఈ మాట మళ్ళీ చదువుతాను చూడండి, మీది ఆకాశము భూమిని పిలుచుచున్నాడు, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి. అందుకే చెప్తున్నాడు ఈ సువార్త టెలివిజన్ ఛానల్లో నీ విశ్వాసం ప్రోగ్రామ్ వింటున్న జనులారా ఆలకించండి, దేవుడు మీతో సంభాషిస్తున్నాడు. ఇస్రాయేలు ఆలకింపుము, నీ విశ్వాసం టీవీ ప్రోగ్రామ్ చూసే జనులారా ఆలకించండి, నీ దేవుడు నేను నీ మీద సాక్ష్యము పలికెదను, నా దేవుడు నా మీద సాక్ష్యం పలుకునుగాక. ఏం సాక్ష్యం పలుకుతాడంటే, ఎస్ ఫాదర్ నా నీతి కాదు, నా సమర్పణ కాదు, నా బుద్ధి కాదు, నా జ్ఞానం కాదు, నాకున్నది ఏదీ కాదయ్యా, నీ కృపచేత నన్ను రక్షించుకున్నావు, నీ కృపచేత నన్ను విమోచించావు, నీ కృపచేత నన్ను ఆకర్షించుకున్నావు, నీ కృపచేత నన్ను రక్షించుకున్నావు, ఇది నా వలన కలిగినది కాదు, యెహోవా ఉచితమైన కృపను బట్టి, ఆయన అనుగ్రహం బట్టి, ఆయన ప్రేమ దయ దాక్షిణ్యమును బట్టి నీ యొక్క రక్షణను అనుగ్రహించావు.
నేను అక్షర ప్రకారమైన ఇస్రాయిలీని కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఇస్రాయిలీడుగా నన్ను మార్చుకున్నావు. కేవలం నీవు పంపిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటానికి నాకు మార్చుకునే పద్ధతి అనుగ్రహించావు, మారు మనసును అనుగ్రహించావు. మారు మనసు ద్వారా నేను నీ బిడ్డగా అవుటకు నువ్వు నన్ను అంగీకరించుకున్నావయ్యా, అందుకై నీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాను, మీరు నాకిచ్చి ఏమీ నన్ను ఐశ్వర్యవంతుని మీరేం చేయక్కల. నేను ఉన్నవాడును, అనువాడను, ఆది అంతం లేని వాడును, ఆల్ఫా ఒమేగా అయిన వాడును, ఈ యొక్క లోకానికి తీర్పు తీర్చబోతున్న వాడిని. ప్రకటన గ్రంథంలో ఏమేమి అయితే నేను పలికాను, చెప్పించాను, ముందుగానే రాసించాను, అది నెరవేర్చబోతున్నాను. అందుకని నా ప్రియుడు ప్రభువైన యేసు త్వరగా రాబోతున్నాడు. అందుకని విశ్వసించిన వాడు ఏం చెప్పాలంటే, ప్రభువైన యేసు త్వరగా రానాయనా, తీసుకెళ్ళినాయన మమ్మల్ని. నీ యొక్క లేఖనాలు ముగింపులోకి వచ్చి ఉన్నాయి. త్వరగా ఈ లోకానికి తీర్పు తీర్చబోతే గడియ వస్తుంది. అందుకని నా రక్త సంబంధికులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకోకుండా తప్పించబడలాగునా మీరు సహాయం చేయండి, ప్రభువా ఈ నా మొర ఆలకించండి అని చెప్పి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఇంత ఆశ కలిగి ఉన్నావు, ఇంత ఆకలి దప్పులు కలిగి ఉన్నావు, పరుల కోసం నువ్వు ఎంతగానో విజ్ఞాపన చేస్తున్నావు. విజ్ఞాపన కూడా గొప్ప మినిస్ట్రీ అండి. చాలామందికి ఈ మాటలు తెలియదు. ఇంటర్సెషన్ ప్రేయర్ మినిస్ట్రీ అనేది చాలా చాలా విలువైంది. దేవుడు రివార్డ్ అవార్డు ఇచ్చేది. అది సీక్రెట్గా జరిగే ప్రేయర్ మినిస్ట్రీ. అది ఎలాగుండాలంటే విశ్వాస భాషతో మాట్లాడాలి. దేవుడు నిశ్చయముగా దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడా, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎలాగ ఎదురు చూశాడు, విశ్వాసులకు తండ్రిగా ఎలా పిలువబడ్డాడు, నీ తరంలో నువ్వు కూడా అలాంటి విశ్వాసపు తండ్రిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు. ఆ విధమైన రేంజ్కి, ఆ విధమైన స్థాయికి నీ విశ్వాసపు భాష ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి భాష, నీ హృదయాంతరంగము దేవుడు చూచినప్పుడు సంతోషించి ఆనందించునుగాక. అంతేకాదు, దేవుడు ఏం చెప్పుకోవాలంటే ఆది కాండంలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నరుని యొక్క హృదయంలోని తలంపులోని ఆలోచనలు ఊహ ఎంతయో చెడ్డదని ఎరిగని రాసింది అక్కడ. కానీ దాన్ని మార్చేసుకొని, ప్రభువా నీ రక్తంలో పుట్టిన మేము, నీ రక్తాన్ని పంచుకొని పుట్టిన మేము, కొత్త నూతన జన్మ అనుభవంలోకి మమ్మల్ని నడిపించిన ఆత్మ ద్వారా మేము పుట్టాము కనుక, ఆత్మ ద్వారా ముద్రింపబడినాము కనుక, మా తలంపులోని ఆలోచనలు ఊహలు అంతయు కూడా నీ దృష్టికి మంచిదిగా కనబడునుగాక, మంచిదిగా ఎంచబడునుగాక. ఎందుకంటే నీ రక్తమే మాలో ప్రవహిస్తుంది, ఆ పరిశుద్ధుని యొక్క రక్తం మాలో ప్రవహిస్తుంది గనక యేసులాగా మాట్లాడతాం, యేసులాగా ఉంటాం, యేసులాగా అధికారపూర్వకంగా మాట్లాడతాం. ఎందుకంటే మీ యొక్క ప్రతినిధులుగా ఈ భూలోకాన్ని యేసు నామం వైపు తిప్పటానికి నువ్వు మాకు అధికారం ఇచ్చి ఉన్నావు. భూమిని తల్లకిందులు చేయవారు వీరు ఇక్కడికి వచ్చినారనే ఆనాటి ఆది అపోస్తులకు గురించి ఇవ్వబడిన సాక్ష్యం మళ్ళీ మా ద్వారా సాక్ష్యము నువ్వు పలుకుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎంత ఆనందం వేస్తుందండి. ఆత్మదేవుడు దైవావేశం వలన, అందుకని చెప్తున్నాను, మీ జీవితాల్లో కూడా దేవుని యొక్క అద్భుతమైన సాక్ష్యం, నీ గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు అది చాలా ఇంపార్టెంట్. నా గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు ఇటువంటి కృప కావాలి అని దేవుడి దగ్గర నేను అడగవలసిందే. ప్రభువా ఈరోజు అంతట్లోనూ నీ కృప కాపుదల కావాలి. నా శత్రువులు ఎదుట నా భోజనం సిద్ధపరుస్తావు. నా పొలాల విషయాల్లో నాయన ఆక్రమించుకున్న వారి యొక్క విషయంలో నాకు తీర్పు తీరుస్తావు, నాకు న్యాయం చేరుస్తావు. నీవు నీతిమంతుడవు, నీ బిడ్డనైన నేను నా గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావో నాకు అది చాలా విలువైంది, నాకు అది ఇంపార్టెంట్. ఈ లోకంలో ఏమున్నాయి, ఏం వస్తాయి, ఏం పోతాయి అవి కాదు నాయన. ఆస్తి, అంతస్తు, డబ్బు, ధనం అంతా కూడా వేస్ట్, ఏదో నేను తీసుకెళ్ళలేను. కానీ నాకు కావాల్సింది నువ్వు నా గురించి ఏం సాక్ష్యం ఇస్తావు, అదే నాకు కావాలి. నేను ఏమి విశ్వాసంతో చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, అదే నేను చూసి నీ దగ్గరికి రావాలి. నేను డిస్సాటిస్ఫాక్షన్తో పరలోక రాజ్యానికి రావడానికి వీల్లేదు. నేను అనుకున్నవి, చూచినవి, ఊహించినవి అన్నీ కూడా దేవుడు నా జీవితంలో చేసి ముగించాడు అనే గొప్ప సాక్ష్యంతో నేను నీ దగ్గరికి రావాలి. అట్టి కృపను నువ్వు నాకు అనుగ్రహిస్తావు అనే నిరీక్షణ నీకు నువ్వు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, సర్వోన్నతుడ మా ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రం.
నువ్వు త్వరగా రాబోతున్నావయ్యా, రా తండ్రి. అయితే నా దేశాన్ని రక్షించు, నా రాష్ట్రాన్ని రక్షించు, నా చుట్టుపక్కలున్న ప్రజలను నువ్వు రక్షించుకో. వారు నీ మీద ఆకలి తప్పులు కలిగి ఉండట నీకోసం బ్రతకడం అయ్యా, అట్టి జీవితం నీ బిడ్డలకు ప్రసాదించు. మేము నీకేమివ్వగలం నాయన? 1000 కొండల మీద ఉన్న పశువులు నీయే కదా, ఆకాశ పక్షులు నీయే కదా, లాగే భూమియు దాని యొక్క సంపూర్ణతయు నీదే కదా తండ్రి. గ్యాస్ నిక్షేపాలు నాయన, భూమిలో ఉన్న అన్ని మెటల్స్, ఓర్స్, మైన్స్ అన్నీ కూడా నీయే కదా తండ్రి. నీకు మేమేమి ఇవ్వగలం నాయన? మా దగ్గర బలులు అర్పణ అడిగే దేవుడు కాదయ్యా. అయితే మేము మాట్లాడే ప్రతి మాట నిన్ను ఆధారం చేసుకొని, నిన్ను కేంద్రబిందువుగా చేసుకొని తీసుకునే ప్రతి నిర్ణయాలు అవి ఆనాడు నువ్వు గొప్ప భక్తుల్ని ఏ విధంగా మెచ్చుకున్నావో, వారి గురించి నువ్వు ఎలా చెప్పుకున్నావో, అలాగే నా తరములో నా గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ అయ్యా, అది నాకు చాలా ముఖ్యం. అట్టి గొప్ప కృపను అనుగ్రహించండి. విశ్వాసంతో తిరుగులేని, ఎదురులేని, బరితగించిన విశ్వాసం దీక్ష దక్షిణతులమై మీ సన్నిధికి చేరటానికి, మీ సన్నిధిలో నీ యొక్క కృప వలన మేము బలవంతులం కావటానికి మీరు సహాయం చేయండి. ఈ నీ విశ్వాసం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను మీరు బహుగా హెచ్చించండి. యు ఇన్స్పైర్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, ప్రోగ్రెస్ దెమ్, ఎంపవర్ దెమ్, ఎడిఫై దెమ్, ఎన్రిచ్ దెమ్, కౌన్సిల్ దెమ్, లార్డ్ రిఫార్మ్ దెమ్, రెన్యూ దేర్ మైండ్స్ ఫాదర్. సహాయం చేయి, మహిమ ఘనత ప్రభావాలు నువ్వు మాత్రమే పొందుకోండి. ఈ కొద్ది ప్రార్థన చంద్ర చేర్చుకోమని, ఈ నెలంతా వారిని ప్రత్యేక రీతిలో కాపాడండి. ఎటువంటి ఎండదెబ్బ వడదెబ్బ తగలుకోకుండా నీ గొప్ప కృపలో వారిని ఆశీర్వదించండి. ఈ ప్రోగ్రాం వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాయ్ సెంటర్, జీసస్ ఓన్లీ యూ అనేది లబ్బిపేట కళాంజలి వెనుక మసీద్ రోడ్లో ఉంది. ఎప్పుడైనా మీకు ఏదన్నా చెప్పుకోవాలన్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలన్నా తప్పకుండా ఫోన్ చేసి రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి హెచ్చించును గాక. గాడ్ బ్లెస్ యూ.